నాకు ఉత్తరాంధ్ర ముఖ్యంగా శ్రీకాకుళం నాకు కళాకారులు నా చాలామంది స్నేహితులు ఉన్నారు. వైజాగ్లో నేను నేర్చుకున్నప్పుడు నాకు నటనలో ఓనామాలు నేర్పింది, నాకు ఆ పాట ఆ గాత్రాన్ని ఎలా శుద్ధి చేయాలి నేర్పించిందంత శ్రీకాకుళం కళాకారులు. నాకు ఏదైనా మీకు చెప్పాలని రాలేదు ఇక్కడికి. అసలు యాక్చువల్ నాకు ఈ ప్రోగ్రామ్ ఉంటుందని కూడా నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఇంత గెస్ట్ ఒక అరగంటకు ముందు వరకు నాకు తెలియదు. ఇప్పుడు వచ్చింది ఉన్నారనుక నాకు కొంచెం భయం వేసింది. అంటే మామూలు ఒక 100,000 మంది మామూలుగా కలవటం వేరు, ఒక 10 మంది మేధావుల్ని కలవటం వేరు. ఎందుకంటే 100,000 మెదళ్ళని కదిలించగలిగే ఒక మేధావిని ఫేస్ చేయాలంటే నాకు చాలా భయం. అందుకే నేను హార్వర్డ్లోకి వెళ్ళి మాట్లాడాలంటే నేను చాలాసార్లు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు తప్పించుకున్నాను. ఒకసారి దొరికిపోయాను అంతే. అంటే నాకు మేధావుల మీద అమితమైన గౌరవం. ఎందుకంటే వారు వారికి ఉన్న మేధా సంపత్తి, అపరిమితమైన శ్రమ. అంటే ఒక కొన్ని బొట్లు రక్త బొట్లు చిందిస్తే తప్ప ఒక పేపర్లో ఒకటి ఒక ఆలోచన పెట్టలేమని. సో అలాంటి మేధావుల మధ్యలో కూర్చొని మాట్లాడాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం గురించి మాట్లాడాలి, మన ఉత్తరాంధ్ర వెనుకబాటుదనం గురించి మాట్లాడాలి అంటే నేను చాలా చదువుతూ ఉంటాను చాలా రకరకాల ఆర్టికల్స్లో. ఒకసారి అట్టాడు అప్పల నాయుడు గారని మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, వారి ఆర్టికల్స్ చదివాను. చదివినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక నేను తిరిగాను కాబట్టి నాకు దాని విలువ తెలుసు. అందరూ ఇందాక మీరు చెప్పినట్టుగా వెనుకబడిపోయిన ప్రాంతం అంటారు. నేను ఇక్కడ తిరిగినోడిని, ఒక 20-23 ఇయర్స్ బ్యాక్ తిరిగినోడిని ఉత్తరాంధ్ర అంతా. నాకు అర్థం కాదు వెనుకబడిపోయిన ప్రాంతం అంటారు ఏంటి, ఇంత పచ్చటి నేల, సస్యశ్యామలమైన నేల, 19 జీవనదులు ఉన్న నేల, కొన్ని 100 కిలోమీటర్లు దట్టమైన అడవి ప్రాంతం, అలాగే దాదాపు ఒక 26 లక్షలు మన సాగు చేయగలిగిన ఉన్న నేల. ఇక్కడ ఏంటి వెనుకబడిపోయిన ప్రాంతం అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారని చూస్తే నాకు ఇది నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతం, చాలా బలంగా నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతం. మొన్న మనం ఇందాక మీరు వక్తలు ఒకరు మాట్లాడుతున్నప్పుడు వంశాలు పాతుకుపోయినాయి. తాత, కొడుకు, మనవడు, ఇంకా తర్వాత 4th జనరేషన్. దీనివల్ల ఏమైపోతుందంటే వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, చేతులు ఇరుక్కుపోయింది. ఇది ప్రధానంగా ఇక్కడ ఉన్నది.